प्रधानी मोदी तेलंगाना पर्यटन को महाधर्नाल तो वेलकम चेप्पेंदुकु रेडी अवुतुंदी बीआरएस सिंगरेणि सेगा मोदी की तगिलेला उद्यम कार्याचरणनु सिद्धं चेसिंदी मंत्री केटीआर डैरेक्षन लो केंद्रं पैन वार्कु रेडी अवुतुन्नारु बोग्गुगनी कार्मिकुलु प्रधानमंत्री नरेंद्र मोदी ఈ నెల 8న తెలంగాణకు రానున్నారు అయితే కమలనాథులు మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవ్వగా బీఆర్ఎస్ నేతలు మాత్రం నిరసనలతో స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు మోదీ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే రోజు సింగరేణి కార్మికుల మహాధర్నాలు నిర్వహించాలంటూ మంత్రి కేటీఆర్ ఇప్పటికే క్యాడర్కు సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు ప్రభుత్వమే ధర్నాలకు పిలుపునివ్వడంతో ఆ రోజు నిరసనలు హోరెత్తడం ఖాయంగా కనిపిస్తుంది केंद्र प्रभुत्वं सिंगरेणिनी पूर्तिगा प्रैवेटीकरिंची चेतुलु दुलुपुकोवालन्न कुट्रलकु पाल्पडुतुंदन्नारु मंत्री केटीआर ताजागा सिंगरेणिलोनि बोग्गुगनुल वेलानिकि केंद्रं निर्णयं तीसुकुंदि ఈ నెల 8న మంచిర్యాల భూపాలపల్లి పెద్దపల్లి రామగుండం కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ మేరకు సింగరేణి ప్రాంతంలోని జిల్లాల పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు ప్రైవేట్ కంపెనీల గురించి ఎలాంటి స్పందన రాలేదని మరోవైపు ఇవే గనులని నేరుగా సింగరేణికి కేటాయించాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్నామని కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మరోసారి సత్తుపల్లి బ్లాక్ 3 శ్రావణపల్లి పెనగడప గనుల వేలాన్ కోసం మరోసారి నోటిఫికేషన్ కేంద్రం ఇచ్చిందన్నారు మార్చి 29 నుంచి మే 30వ తేదీ వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్ తెలంగాణను దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం పదే పదే సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలు కొనసాగిస్తుందన్నారు కేటీఆర్ లాభాల్లో ఉన్నటువంటి సింగరేణికి భవిష్యత్తులో బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల బాట పట్టించాలన్న కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతుందని ఆరోపించారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కూడా గనులు కేటాయించకుండా ఆ సంస్థను కూడా దివాలా తీయించిన కేంద్రం అదే విష ప్రయోగాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తుందన్నారు మంత్రి కేటీఆర్ 2022 నవంబర్ 12న రామగుండం పర్యటన సందర్భంగా సాక్షాత్తు ప్రధానమంత్రి సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించమన్నారు అయితే ఆ హామీని నిలబెట్టుకోవడం లేదని ఆరోపించారు మంత్రి కేటీఆర్ ప్రధానమంత్రి హామీకే దిక్కు లేకపోతే ఎలా అని సూటిగా ప్రశ్నించారు ప్రధాని మరోసారి రాష్ట్రానికి రాబోతున్నటువంటి తరుణంలో దానిపైన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు ఏదేమైనా ప్రధాని మోదీ పర్యటన సమయంలో బీఆర్ఎస్ తన సత్తా చాటాలని చూస్తుంది ఇప్పటికే బండి సంజయ్ అరెస్టుతో బీజేపీతో పోరులో వెనక్కి తగ్గేదిలే అంటూ క్లారిటీ ఇచ్చింది బీఆర్ఎస్ ఇప్పుడు సింగరేణి కార్మికుల ధర్నాలతో మరో అంశంలో బీజేపీని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అధికారంలోకి వచ్చేది తామే అన్న ధీమా నుంచి చేసినటువంటి వాటికి సంజాయిషి చెప్పుకునేలా చేయాలన్నదే బీఆర్ఎస్ వ్యూహంలాగా కనిపిస్తుంది